ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికార పక్షంగా ఉన్న వైఎస్ఆర్సిపిని లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తుందా అంటే వాళ్ళ టార్గెట్ మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ అని చెప్పుకుంటున్నా ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అంటే వైసీపీని టార్గెట్ చేయాలి అనేది ఎప్పుడైతే భాజపా అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా సోమవీరాజు గారు ఎన్నికయ్యారో అప్పటి నుంచి కూడా ఒక సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కమలం పార్టీకి షాక్ ఇచ్చేలాగా కొన్ని ఎత్తులు ఆల్రెడీ మొదలుపెట్టారు రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అదేంటి అంటే భారతీయ జనతా పార్టీని టార్గెట్గా చేసుకొని కూడా కొన్ని రాజకీయ వ్యూహాలు రచించడం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే బీజేపీ తీసుకునే నిర్ణయాలు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళడం లేదంటే కొంతమంది బలమైన నేతల్ని ఆకర్షించే పనిలో పడడం ఒక పక్క వైఎస్ఆర్సిపి కూడా తమకు ఎక్కడైతే పట్టు తక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ఏ పార్టీ నాయకులు బలంగా ఉన్నారో వాళ్ళని తమ పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది కాబట్టి కనీసం ప్రతిపక్షాలకి డిపాజిట్లు కూడా దక్కకూడదు ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు అనే ప్లాన్ వేస్తుంది కాబట్టి అదే పనిలో వైసీపీ కూడా ఉంది ఇప్పుడు వైసీపీ చేస్తున్న పనికి ఈ ఆపరేషన్ టీడీపీ ఆపరేషన్ బీజేపీ ఏవైతే ఉన్నా ఆపరేషన్ కాంగ్రెస్ దానికి పోటీ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడం సో ఇప్పుడు బీజేపీకి చొక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతుంది అది కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు అనేది అదేంటి అంటే ఎవరైతే సీనియర్ నేతలు టీడీపీ నేతలు కానివ్వండి ఇతరతర పార్టీ నేతలు ఆ ప్రాంతాల నుంచి వైసీపీకి వీక్గా పట్టున్న ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి వాళ్ళు కనుక భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని కమలం వైపు వెళ్లకుండా వైసీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం ఇప్పుడు అవే జరుగుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి పార్టీ మారాలని ఇటీవల ప్రయత్నాలు చేస్తే భారతీయ జనతా పార్టీ వైపు వెళితే వెళ్లకుండా అడ్డుకున్నారు వైసీపీ నేతలు అది కూడా చర్చించి ఆ నాయకుడితో భారతీయ జనతా పార్టీకి వెళ్లకుండా ప్రస్తుతం అయితే అడ్డుకట్టు వేశారు భవిష్యత్తులో అతి త్వరలోనే వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనేది అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన కూడా ఒక బలమైన నాయకుడు అంటే అధికారంలో లేరు అంటే ఎమ్మెల్యే కాదు ఒక సీనియర్ నాయకుడు రాయలసీమకు చెందిన ఒక నాయకుడు అలాగే భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు తనను కూడా బీజేపీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ నాయకుని కూడా త్వరలోనే వైసీపీలో చేర్చుకోబోతున్నారు అనేది అంటే ఒకవేళ ఎటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఒకవేళ ఎటువంటి డిమాండ్ లేవన్నా ముందుంచితే కనుక వాటిని పరిష్కరించే పనులు పనిని కూడా స్థానిక వైసీపీ సీనియర్ నేతలకు కూడా చెప్పారంటే వాళ్ళు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు కొంత కొంతమంది మంత్రులు రాయలసీమలో కొంతమంది మంత్రులు ఉత్తరాంధ్ర నుంచి కొంతమంది మంత్రులు అలాగే చిత్తూరు నుంచి కొంతమంది మంత్రులు ఇలా ఎవరికి వాళ్ళు మంత్రులు అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ పా ఇటువంటి బాధ్యతలను వాళ్ళకి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకవేళ అదే కన్నా జరిగితే భారతీయ జనతా పార్టీ ఇరుకుని పడే ఇరుకుని పడటం ఖాయం అనేది కూడా అర్థమవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఎదగాలి అంటే ఎందుకంటే ప్రస్తుతం జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నా అంతగా బీజేపీకి జనసేన వల్ల పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పుడు జనసేన తరఫున ఎవరు లేరు ఉన్న ఎమ్మెల్యే కూడా పోనీ ఏమైనా బీజేపీలోకి వస్తారా అంటే లేదు ఆయన ఎలాగ వైసీపీ నుంచే ఉన్నాడు సో ఇప్పటికప్పుడు ఇమీడియట్గా కలిగే లాభం ఏమి లేదు జనసేన వల్ల భారతీయ జనతా పార్టీ కాబట్టి భవిష్యత్తులో ఏమన్నా ప్రచారానికి సంబంధించి స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఉంటారు భారతీయ జనతా పార్టీ కని కానీ లేదంటే భవిష్యత్తులో వేరే ఎన్నికలు ఎక్కడైనా వచ్చినప్పుడు ఈయన స్టార్ ఇమేజ్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ అని ఏదో ముందస్తు ఆలోచనతో పొత్తు అయితే పెట్టుకున్నారు కాకపోతే సింగిల్గా బీజేపీ చేయాల్సిన ప్రయత్నాలు అయితే చేయాలి పార్టీ బలోపేతం అవడానికి ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అడ్డుకుంటూ ఆ రాజకీయ ఎత్తుగడలు ఆయన ప్రదర్శిస్తున్నారు అనేది మరి వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎటువంటి అస్త్రం సంధిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి